ആരോപണ ഡിഷനും മൂന്ന് നിലക്കൊട്ടാറ് മൂന്ന് നിലക്കൊട്ടാറ് മുഖ്യമന്ത്രി ഫാമുകൾ നല്ല പിടിച്ച കുറ്റം ജോക്കി ശ്രീമന്ത് കൊട്ടാറ് നല്ല പിടിച്ചതോടെ മുഖ്യമന്ത്രി ഫാമുകൾ താന്ത്രിക പൂജ ചെയ്തു അന്നപ്പറ്റം വാസ്തവമേ അന്നപ്പറ്റം വാസ്തവം ముగ్గురు లేబర్గా ముగ్గురు వర్కర్ చంపాడు ఒక యువకుడు చంపాడు అప్పుడే ప్రచారం జరిగింది ఇవి బలి కావచ్చా చెప్పి బలి ఏంటి వచ్చాడు బతులు అనుకుంటారు ఈ అన్ని పూజలు చేసి 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 చేసినాకనే చివరకు ఆయన స్వార్థం కోసము ఆయన కుటుంబం కోసము ఆ తాంత్రికుని యొక్క క్షుద్ర పూజలు అయిన తర్వాత ఆయనే టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మార్చిండు. ఇది వాస్తవమే. తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగుండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి లేడు, ఈ దేశ ప్రజలు బాగుండాలని ముఖ్యమంత్రి లేడు, ముఖ్యమంత్రికి లేదు, ముఖ్యమంత్రి కుటుంబానికి లేదు. ఆయనలా ఆయన బాగుండాలి, ఆయన కుటుంబం బాగుండాలి, లక్షల కోట్లు సంపాదించుకోవాలి, అధికారాన్ని తిరిగి కాపాడుకోవాలి, తిరిగి అధికారంలోకి రావాలి. దీనికోసం ఎవరి నాశనం కోసమైనా కూడా శుద్ర పూజలు చేయడానికి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబము బరిదగించి ఈరోజు ఆ స్థాయికి చేసే స్థాయికి వచ్చినట్టే తెలంగాణ సమాజం ఆలోచన, తెలంగాణ యువత ఆలోచన. ఏ దీని వాస్తవం ఇది తన పూజలు పనిచేయాలని ముఖ్యమంత్రి తడిగా కింది కాలం మీద పెట్టండి పూజలు పనిచేయాలని పెట్టుకో. మేము దేవుడు నమ్ముకున్నాం, ధర్మాన్ని నమ్ముకున్నాం, ప్రజలు నమ్ముకున్నాం, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నాం. మేము ఒకరి నాశనం కోసం చేసే క్షుద్ర పూజలు పని తిరిగి మీకే వర్తిస్తే నువ్వు బాగుండాలని కోరుకుంటున్నాం. మేము ఇంకా తప్పించుకోలేదు ఎప్పటికోటి ఇంకా నీ ప్రవర్తన మార్చుకో రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంకోటి నాశనం కోరుకోకు నువ్వు తెలంగాణ సమాజం గుర్తించాలి. వాస్తవం ఇది 100% వాస్తవం. తెలంగాణ యువత గుర్తుంచుకోవాలని ఆలోచించాను. ఇలా మునుగోట గిరవడానికి కూడా చిత్ర పూజ చేస్తున్నాడు కదా, ఏమైనా దుబాత చిత్ర పూజ చేస్తాను. అది కూడా కొత్త చూసి లెక్క చూసి పరిగణి పడదంటారా మిగినాయి దుబాత వాళ్ళ హుజరాబాద్ కింద మన ఇస్తా పది వద్ద ఇస్తా 20 ఈసారి మళ్ళా కొత్త ఏ యాత్రకుడు మధ్య వచ్చాడు. ఇప్పుడు 40 చేసిండు దాన్ని నువ్వు 40ని 4 కలిపి 80 చేసా గెలువు. అంటే ఎన్నికల్లో గెలవడానికి అధికారం కాపడ కోసము ఇలా పార్టీ పేరు మార్చే స్థాయికి ముఖ్యమంత్రి దిగజారిందంటే ఇలా ముఖ్యమంత్రి యొక్క ఆలోచన, ముఖ్యమంత్రి యొక్క కుట్రలు కుతంత్రాలు తెలంగాణ సమాజం ఆలోచించాలి, తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ఇది ఏదో నేను కావాలని తేనే చేయాలి. ఈరోజు ఆయన చెప్పిన తర్వాత గతంలో కూడా కొన్ని విషయాలను స్పష్టం చేసిన తర్వాత జరుగుతున్న పరిణామం చూసిన తర్వాత జరిగిన సంఘటనలు గుర్తించిన తర్వాత ఇది 100% వాస్తవము. అందుకే ముఖ్యమంత్రి ఫామ్ ఒకటి ప్రగతి పొరకెళ్ళి బయటకెత్తలేదు. ముఖ్యమంత్రి ఫామ్ ఒకటి ప్రగతి పొరకెళ్ళి బయటికి వెళ్ళాలన్నా కూడా ఆ తాంత్రికుని అనుమతిస్తుకోవాలి, మళ్ళా పూజ చేయాలి. ముఖ్యమంత్రి ఢిల్లీ పోవాలన్నా కూడా తాంత్రికుని పూజ చేయాలి, ఆయన అనుమతి తీసుకోవాలి, అక్కడ బలి ఇవ్వాలి. దాని తర్వాత మాత్రమే ముఖ్యమంత్రి ఆయనే సొంత కార్యక్రమాన్ని నిర్ణయించుకున్న విషయం వాస్తవము.